You are selected. Your posting is in Kakinada. ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి చెప్పాలి. నాకు తెలుసు బేటా, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. నేను లేకుండా ఎట్టుంటావు? నాలుగైదు నెలలు ట్రాన్స్ఫర్ అయింది, నేను వస్తా కదా. నువ్వు బెంగపడక టైంకి టాబ్లెట్లు వేసుకో. మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అయ్యా జోగరావు. 3 సంవత్సరాల వరకు దూరంగా ఉంటావు. మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. తత్కాలం చాలా కష్టం. ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది. నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్ లోనే ఉంది. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరు. రూపాయలు అంతం లేకుండా ఈ ఆఫీసులో పని చేయించుకుంటా. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? గెలవండి సార్. ఒకలా అందంగా ఉంటే చూడలేరు మీరే? నేనే కాదు మా అమ్మగోడు ఇంతే. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారం ఇప్పటికి 20 చూశాను. అబ్బాయిలు ఏ డిమాండ్ లేకుండా ఒప్పుకుంటుంటే మీ నాటకాలు ఎక్కువైపోయాయి. నువ్వు నా కోసం ఏం కష్టపడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మా కరీంనగర్ జోకులు. హే రాణి గారు. హాయ్ కాంతి గారు. నా వల్ల ఇతలేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా. ఆయన ఎలా బండి లేదు కదా. ఆడుకున్నావు పని చేస్తున్నావా? డబ్బులు తీసుకుని వెళ్ళయింది, మొత్తం 10,000 వచ్చేయింది. మస్తు పరేషాన్ చేస్తాడు నా కాంతిగాడు. ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడు ఈ లోకంలో? అసలు జన్మలో నేను ట్రాన్స్ఫర్ కాకుండా. నువ్వు నీ ప్రేమను పొందాలన్నా, నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం, అంధవిశ్వాసంతో కాదు.